அரிய தரம் அந்த வயசு என்ன சரி சரி தசரத்திற்கு இல்லையா பிராணம் குறிச்சுனா தீர்ந்துக்கோடும் ఎందుకంటే వాడి ప్రాణాలు వాడి చేతిలో ఉంటాయి కానీ దశరథులాగా ఆవిడ చేతిలో ఉండవు మరి రాముడు భార్య చేతి ప్రాణాలు తీసుకుంటే అట్లాంటి వాడికి తీసే భార్య రానురాదు అది తేడా దశరథుడికి ఆ వీక్నెస్ ఉన్నట్టు అంటే గంటకు తగిన బొంక అట్లాగే ఉంటుంది అందుకని బంధ కారణానికి శైథిల్యం చేయటం వల్ల శైథిల్యం అంటే దాన్ని లూజ్ చేయటం అనమాట వాటిని అంటే లిబరేట్ చేయటం అంటే ఆ కారకిని తన మనస్సుకి ఉన్న సంబంధం వదులు చేయుట ఏమండి ఆఫీస్ లో గెస్ట్ హౌస్ ఇచ్చారు ఎయిర్ కండిషన్డ్ ఎవరైనా గెస్ట్లు వస్తే ఎంగేజ్ చేయడానికి అక్కడ తాను తన భార్య ఒక రాత్రి ఉందాం అని అనిపిస్తే బంధం అనిపించకపోతే బంధక బంధం శైథిల్యం అంటే ఎంతమంది వచ్చిన వాళ్ళలో ఉంటాం లేదా మనం ఉంటే ఏమని అడుగుతుంది ఒకరోజు కదండి అంటుంది అనకూడదు కానీ కోపడదు కానీ అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా ఒకటే కదా కొత్తగా ఏమన్నా తింటారా కొత్తగా ఏమన్నా ఇంగ్లీష్ లో కాపురం చేస్తారా అందుకంటే వీడి దగ్గర అట్లాంటి వల్నరబుల్ పాయింట్స్ ఉండవు కనుక దాని బంధ కారణాలని శైథిల్యం చేయటం వల్ల నన్ను ప్రచారం తెలియాలి ప్రచారం అంటే మనం ఎదుగున్న ప్రచారం కాదు నా దగ్గర నుంచి మీ దగ్గరికి కానీ మీ దగ్గర నుంచి నా దగ్గరికి కానీ ఆ లోపల ఉన్నటువంటి వెలుగును ప్రసారం చేయటం ట్రాన్స్పరెన్స్ అది టీచింగ్ వల్ల రాదు లాజిక్ వల్ల రాదు ఆర్గ్యుమెంట్ వల్ల రాదు ఉపాధ్యాయుడు శిష్యులకు పాఠం రూపటం వలన రాదు దేని వల్ల వస్తుంది వీడు సైలెంట్ గా అదిగా ఉండటం వల్ల దాంట్లో ఫీల్ అవటం వల్ల వాడు ఫీల్ అవటం మొదలవుతాడు అంటే నేను ఏ అనుభూతి ఫీల్ అవుతున్నానో మీరు అదే అనుభూతి ఫీల్ అవుతారు కానీ నేను ఫీల్ కానటువంటి అనుభూతి నేను చెప్పే పాఠంలో మీరు ఫీల్ కాలేరు అది కనుక ఎప్పుడైనా సరే ఒకరి నుంచి ఒకరికి విషయం ప్రసారం అవటం అనేటువంటిది ఉందే అది పాఠమయము శబ్దమయము వాక్మయము వాక్యమయము కాకుండా గుణమయం ఉన్నది వాడి సద్గుణాలు వీడికి అంటుతాయి ఆరు నెలలు ఉండేటప్పటికి వాడు ఎవరితోనూ ఆర్గ్యుమెంట్ చేసేటువంటి లక్షణం లేని వాడి దగ్గర పిచ్చుకొక్కలాగా ఆర్గ్యూ చేసేటువంటి వాడు ఉంటే ఏడాది అయ్యేటప్పటికి వీడు ఆర్గ్యూ చేయడం మానేస్తాడు ఎందుచేత నువ్వు ఆర్గ్యూ చేయడం మానాలి అని ఆర్గ్యూ చేస్తాడా వాడు అవతల వాడు వీడితో చేస్తే వాడు కూడా వీడితో పాటు పిచ్చి కుక్క కాటుకో ఇన్ఫెక్షన్ అయినట్లే అవుతుంది కదా నువ్వు ప్రతి వాళ్ళతో వాళ్ళు ఆర్గ్యూ చేయకూడదు ఏమిటనుకున్నావు ఆర్గ్యుమెంట్ అంటే ఏమిటి అని చెప్పి వీడిని సతాయించడం మనం మొదలెడితే అంటే వాడే ఓడిపోయి వాడికంటే పెద్ద ఆర్గ్యూ చేసేవాళ్ళం మనం తయారై గెలిచామని అర్థం చివరికి వాడే గెలుస్తాడు అంటే మన్నే వాడు ఓడించాడు వాడి ఇన్ఫెక్షన్ మన మీద పనిచేసింది కానీ మన ఇన్ఫ్లుయెన్స్ వాడి మీద పని చేయలేదు అలా కాకుండా ఎన్నడూ కూడా ఆర్గ్యూ చేయటం మీద వీటితో మాట్లాడడం వీటితో వాడు ఉంటున్నాడు ఏడాది అయ్యేటప్పటికి వాదించడం మానేసాడు అనుకోండి ఇంకేత వాదించడం మానేసినటువంటి వాడి దగ్గర ఉంటూ ఉన్నటువంటి సాన్నిధ్యం వీడి మీద పనిచేసింది ఒక అయస్కాంతం ఒక ఇనప ముక్క మీద పనిచేసినట్లు ప్రెజెన్స్ ఆది చేతన అవటం పేరు ప్రచార సంవేదనం అంటారు ప్రచారాన్ని సంవేదనం అంటే ట్రాన్స్పరెన్స్ ని ది నో హౌ ఆఫ్ ఇట్ హౌ టు డూ ఇట్ టు నో హౌ టు డూ ఇట్ అది ప్రచారం సంవేదనం అంటే అది తెలియటం వల్ల నన్ను అంటే బంధ కారణాలని శిథిలం చేయటం వల్ల నన్ను తర్వాత సత్వము ద్వారా పురుషుని ఒకరినొకరికి ప్రసారము చేయటం అన్నా సత్వం అనేది ఏ రకంగా పనిచేస్తూ ఉంటుంది రైట్ ప్రిన్సిపల్ అంటే లవ్ కింద పనిచేస్తుంది ప్రేమ కింద ఆ ప్రేమ సంబంధమైనటువంటి పరస్పర సంబంధములలో మనం ఉంటూ ఉండటం వల్ల లోపల ఉన్నటువంటి పరమ పురుషుడైనటువంటి పురుషోత్తముడి యొక్క సాన్నిధ్యాన్ని ఒకరి వలన ఒకరు అనుభవించుట చేత కావాలి అండి అది చేతనవటం వల్ల నన్ను అది ప్రచార సంవేదనాస్తి అంటే ప్రచారమును తెలుసుకునుట వలన నన్ను అంటే దీపము ద్వారా వెలుతురును నలుమూలలకు వ్యాపింపజేయు ఉన్నట్టు పద్ధతిని తెలుసుకునుట వలనను అనమాట మనలో ఉన్నటువంటి
సర్వాంతర్యమైనటువంటి నేనను పేరుతో పిలువబడేటువంటి దీపము అందరిలో పనిచేయటం వల్ల అల్లను ఈ రెండు చేతనైనటువంటి వాడికి అప్రయత్నంగా చిత్తస్య వాడి చిత్తమునకు పరశరీర ఆవేశ ఇంకొకటి శరీరమును ఆవేశించుట అనేది వస్తుంది. నా చిత్తం నా శరీరంలో ఉంటుంది కదా, నా మనస్సు నా పంచేంద్రియాలు అన్న వీటికి సంబంధించి నా ఆలోచనలు నా ఊహలు ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ క్షాళనం చేసి ఏది అష్టాంగ యోగం చేస్తే ఇవన్నీ క్షాళనం ఉంటుంది చుట్ట, కానీ చిత్తం ఉంటుందా ఉండదా? పంచేంద్రియాలు ఉన్నాయి, మనస్సు ఉన్నది, ఏది లోపల ఈశ్వరుడితో పాటు ఇవి ఉంటూ ఉండి వాడికి ఒక ఏకాగ్రత ఏర్పడుతుంది. అంటే ఏంటి? డైరెక్షన్ ఇన్ లైఫ్. కనుక ప్రతి వాడికి ఒక ఏకాగ్రత ఏర్పడుతుంది ఇలా చేసిన వాడికి. ఈ ఏకాగ్రత వీడి గుర్రంలో వీడి గుండెకాయలో ఉంటుంది అంతే కదా. వీడి ఏకాగ్రత ఎక్కడంటుంది? వీడి దగ్గరే ఉంటుంది. అలా కాకుండా ఈ పక్కన శిష్యుడనండి, బృదరనండి, శిష్యుడు అనే పేరు కొంచెం డేంజరస్. ఎందుకంటే తల పట్టించుకునేందుకు, వీపు గుద్దించుకునేందుకు, వాటితో గుడికి ముడికి వేస్తే పెట్టించుకునేందుకు, దానితో గడ్డ పెరుగు దున్నుపోలు వస్తే తెచ్చిపెట్టేందుకు పనికొచ్చేటువంటిది శిష్యుడు అంటారు. ఆ పేరు కాకుండా ఇంకొక పేరుతో ఉంటే వీళ్ళలోంచి పరశరీర ఆవేశ వాడి శరీరాన్ని ఆవేశిస్తుంది. మరి వీడిదో అన్నాడు, వాడిది ఎగిరిపోతుంది అంటే ఉంటుంది పక్కన అడుగు చేయవచ్చునా మనలో మాట. దీన్నే ఏమంటారు అంటే వీడు ఏవైతే చేయించదలుచుకున్నాడో అవన్నీ వీడు చేస్తూ ఉంటాడు ఈ పని చేసిన చెప్పి అంతేనా కదా. ఇందులో కూడా బంధ కారణంగా చేసేటువంటి వాడు ఇప్పుడు నేను చెప్పినట్టు చేస్తాడు. దాన్ని సౌశల్యం చేసినటువంటి వాడు ఎలా చేస్తాడంటే, వాడు చెప్పే అంటే ఐడియల్ గా ఉన్నది చూస్తున్నాడు ఇక్కడ ఎలా చేస్తాడంటే, మీరు మొదలు పెట్టారనుకోండి యోగాభ్యాసం, మొదలు పెడితే మీతో పాటు ఒక 10 మంది మొదలెట్టారనుకోండి, ఆ 10 మందిలో ఒక్కొక్కరితో ఒక్కో 10 మంది మొదలెట్టారనుకోండి, 100 మంది అయ్యారు. ఈ మొదటివాడు పండేటప్పటికి ఈ 100 మంది కూడాను అదే లైన్స్ లో జీవితం నడుపుకుంటాం, అదే లైన్స్ లో మిగతా ఇంకొక 100 మందికి ప్రచార ప్రసారాలు చేయటం చేసేటువంటి మార్గం వీడు చేయిస్తాడు. అది ఏది పరశరీర ఆవేశం అంటే, అంటే ఇన్ని 100 మంది శరీరాల్లోనూ కూడా వీడి మనస్సు వీడి ఇంద్రియములు పనిచేయటం దేనికి పనిచేస్తాయి? వీడు చెప్పినట్టు చేయటానికి కాదు. వీడు ఏం చేస్తూ ఉంటే వాళ్ళు ఏం చేయటం మొదలెట్టారో అది మిగతా వాళ్ల చేత చేయించడానికి, దాన్ని సంపూర్ణంగా మధ్యలో విఘ్నం లేకుండా పరిపూర్తి చేయటానికి దాన్నే మనం ఏమంటాం, అర్థం తెలియదు కానీ ఒక పదం తెలియకపోయినా వాడతాం. ఆర్గనైజేషన్ అంటే ఇంతమంది శరీరాలను ఒకరి యొక్క ఆర్గన్ గా పనిచేయటం. ఆర్గనైజేషన్ అంటే ఏమిటి? ఇది నా ఆర్గన్, కానీ ఇంతమందికి ఉన్న కుడి చేతులు కూడా నా ఆర్గన్ గానే పనిచేస్తున్నాయన్న అది ఆర్గనైజేషన్ అంటే. మనం ఈ పదం వాడుతూ ఉంటాం, ఇది గేదెలను తోలుకుంటున్నట్టు వాడుతూ ఉంటాం. మనకు కావాల్సింది స్పిరిచువలైజేషన్ కాదు, స్పిరిచువలిజం కాదండి, ఆర్గనైజేషన్ అన్నాడు ఆయన. ఏమిటో ఏం మాట్లాడుతున్నాడో తెలియదు, అంటే ఎడంజే కాదండి పురచేయండి అన్నట్టు. అంటే ఆయన ఉద్దేశం స్పిరిచువలిజం అంటే మసి పూసిన అరణ్యంలో తెలిపోవటం అని, ఉచికాలు మినుంచుకుని మెడ మీద కాలేసుకుని ధ్యానం చేయటం, అది కొన్ని వెర్రి వెక్కుల ఐడియాస్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఇండియాలో కావాల్సింది స్పిరిచువలిజం కాదండి ఆర్గనైజేషన్ అన్నాడు. ఇక్కడ మీకు వచ్చేది మీ చేత, ఒకడు తన చిత్తమును 100 మంది యొక్క చిత్తములుగా పని చేయించుతున్నాడు. రెండు రకాలు ఉంది ఇలా పని చేయించేది.
ఈ బంధ కారణం అంటే తన చేయించదలుచుకున్నవని వాళ్ల చేత చేయించడం అనే దుర్బుద్ధి. ఈ 100 మంది చేత అంటే ఒక పొలిటికల్ పార్టీయో ఒక మత ప్రచారం అవుతుంది, అంతకంటే ఇంకేం లేదు. మనం చూస్తున్నటువంటి ఈ పెద్ద పెద్ద అంతర్జాతీయ మత సంస్థలు ఉన్నాయి చూడండి, ఈ క్రిస్టియన్ మిషన్ చేస్తూ మొదలైనవన్నీ, అవి దాంట్లో ఈ దురభ్యాసం ఉన్నది ఎంత పెద్దదైనా సరే. అంటే మనం అనుకున్న పద్ధతిలోకి వాళ్ళందరినీ మార్చుతాం, కానీ ఈ బద్ధకారణ శైథిల్యమైన వాడు అలా చేయడం. అరవింద ఏం చేశాడు ఏమండి, రమణ మహర్షి ఏం చేశాడు అలా చేస్తాడు, సిద్ధి సాయిబాబా ఏం చేశాడు, కబీర్ దాస్ ఏం చేశాడు అలాగూ చేశాడు. ఏం చేస్తున్నారు వాళ్ళు, వీడి దగ్గర సామర్థ్యం అవతల వాళ్ళకి పనిచేసేందుకోసమని వీళ్ళ చిత్తం వాళ్ళ శరీరాల్లోంచి పనిచేయిస్తున్నారు. వాళ్ళకి సమర్థులు కాదు గనక ఇంకాను, వాళ్ళకి సామర్థ్యం కలిగే వరకును, లేదా కొంతమందికి ఈ జన్మలో సామర్థ్యం రావటం అనేది కొంతమందికి ఉండదు కనుక వాళ్ళకి ఈ జన్మలో రాకపోయినా సరే సామర్థ్యం ఇవ్వటం కోసం ఇన్ని వేల మంది మనస్సుల్లోనూ వీళ్ల మనస్సుని పరకాయ ప్రవేశం చేయించి పని చేయించుకున్నారు. వివేకానంద చేసినదేమి, రామకృష్ణుడు వివేకానందకి ఇచ్చాడు, ఇస్తే ఆయన 10 మందికి 100 మందికి 1000 మందికి 100,000 మందికి రామకృష్ణ మిషన్ అనేటువంటిది. ఆ మిషన్ అంటే అర్థం ఇది కనుక దాన్ని స్పిరిచువల్ గా ఉపయోగించినటువంటి దాన్ని చేస్తే మనం ఆర్గనైజేషన్ అంటాం. తర్వాత మళ్లీ రామకృష్ణ మిషన్ లో కూడా ఈ డబ్బు ఇంకోటి లేదని దబాయించే వాళ్ళు రావచ్చు, ఇది ఆయన వెళ్ళిపోయాక. ఒక్కొక్కప్పుడు ఆయన శరీరం వెళ్లిపోయినటువంటి 100-200 ఏళ్ల వరకు కూడా ఆయన చిత్తం సస్పెండ్ అయి పనిచేస్తూనే ఉండొచ్చు. ఇంతమందిలోనూ ఉన్నప్పుడు వాళ్ళందరూ వాళ్ళ సొంత లిమిటేషన్స్ ఉన్నా ఈ పర్సనల్ గానే పనిచేస్తారు అన్నమాట. అలా కాకుండా ఈయన చిత్తం కాకుండా వాళ్ల చిత్తం పనిచేయడం మొదలెట్టేటప్పటికి ఆయన గురుగారు ఏం చెప్పారండి, మనందరినీ ఇక్కడ కూర్చోమన్నారండి, యోగాభ్యాసం గురించి చెప్పుకోమన్నారండి. అది కాదండి, అక్కడెక్కడ హాల్లో చెప్పు తప్ప, ఆయన ఎక్కడ చెప్పారు మనం అక్కడే చెప్పుకోవాలి. ఇలాగే స్టాగ్నేషన్ వచ్చేస్తుంది, ఈ గుంజ పుచ్చిపోయిందండి, తీత తీతని వీల్లేదు. వారు వారు పతంజలి యోగ సూత్రాలు చెప్పినప్పుడు పెట్టిన గుంజ కనుక అది తప్పకుండా అంటే అది ఉండాల్సిందే, అదో మూల పడిపోతూ ఉంటుంది. ఏది ఆ ఇన్ఫ్లుయెన్స్, పరకాయ ప్రవేశ విద్య పని చేయకుండా ఉన్నప్పుడు తర్వాత అయోమయంలోకి వెళ్ళిపోతారు. అందుకని ఉన్నంత వరకు తొందరగా 10 మంది ద్వారా పనులు చేయించాలంటే నీ పనులు చేయించడం కాకుండా ఆ పైన ఉన్నటువంటి వాడి పనులు చేయించడం. ఇది ఒక పార్టీ కోసం, మతం కోసం, పొలిటికల్ ఫెలో పని చేయించేటువంటి ఇలాంటిది కుట్ర చేయించడం కాకుండా విశ్వశ్రేయమైనటువంటి పని చేయించడం కోసం అని చెప్పి పరకాయ ప్రవేశ విద్య వాళ్ళకి పని చేస్తుంది, వాళ్ళు దాని ద్వారా పని చేయిస్తారు. అది ఏమండి సరే, పరకాయ ప్రవేశ విద్య అంటే వాడిని పడుకోబెట్టేసి ఇప్పుడంటే స్లీప్ ఇచ్చేసి వీడు వాళ్ళలో ప్రవేశించేసి నువ్వు బయలుదేరి వెళ్ళు అని అనటం, వాడు అక్కడెక్కడో వీడి భార్య దగ్గరికి వెళ్లి వాడు ఏమీ అంటాం చెప్పు దెబ్బలు తింటాం, అవి కావు. అది తెలియక పాపం శంకరాచార్య వారు వంటి మహానుభావుల మీద కూడా దిక్కుమల్లి గ్రంథాలు రాశారు, దాచి పెద్దవాళ్ల పేర్లు పెట్టారు. విద్యారాయణ స్వామి రాశాడని, ఇంకో ఆయన రాశాడని, మాధవస్వామి రాశాడని, ఏది శంకర విజయం అనేటువంటి ఒక చెత్త గ్రంథం ఉంది. వాళ్ళకి తప్పలేదు మహానుభావులకి, పాప ఆచార్య పురుషులు సర్వసంగ పరిత్యాగులు ఏ అక్కర్లేనటువంటి వాళ్ళకి ఇవి తప్పలేదు. కర్మబంధాలు పోయినాయి కానీ ఈ ఇట్లాంటి శిష్యకాయలు వదలలేదు, జిడ్డుకాయలు వెళ్ళాయి. ఏమన్నాడు, ప్రపంచంలో సర్వజ్ఞత్వం అనేటువంటి దాంట్లో ఏదో కామశాస్త్రంలో ఒక వాదించామని తండ్రి ఒక ఆవిడ అడిగింది, అందులో కథలు అదే కదా అనేటప్పటికి ఈయన ఏం చేశాక ఆ రాజుగారి శరీరంలో ప్రవేశించాలి. పరకాయ ప్రవేశం అంటే, పరకాయ ప్రవేశం అంటే వీడికున్న గాడిద అభిప్రాయాలు అక్కడ పెట్టాడనమాట. అందుకని ఈ శరీరాన్ని ఒక దేవాలయంలో పెట్టి శిష్యుణ్ణి చూస్తూ ఉండమన్నట. అందులోంచి వీళ్ళు ఆ శరీరంలో రాజుగారి శరీరంలో ప్రవేశించాట, ప్రవేశించి ఆ రాణి గారితో ఈయన వినోదించడం మొదలుపెట్టాట. ఇకను విషయం అలాగే చేసి అయితే
వేదాంత విద్య మరి ఏ పరకాయ ప్రవేశం చేసి ఆయన ఇచ్చాడండి అనేవాడు లేక ప్రతి విధానం పెద్దవాళ్ళ గురించి పుస్తకం రాస్తే ఎలాగండి అప్పుడు తర్వాత రాజుగారి శరీరంలో ఎవరో పరకాయ ప్రవేశం చేశాడని చెప్పి మంత్రి గారికి తెలిసి ఊళ్ళో ఉన్నటువంటి శవాలన్నింటిని వెంటనే తగలబెట్టమన్నట్ట ఈయన శరీరం కూడా పట్టుకెళ్ళిపోతూ ఉంటే ఆ శిష్యుడు ఈ గురువు గారు మర్చిపోయారట చూడండి ఆ తెలివితే మర్చిపోతే వీడు ఆ రాజభవనం చుట్టూ తిరుగుతూ తత్వమసి నడుస్తున్నట్ట సో మసికసలు అంటే నువ్వు అతడివి నడుస్తున్నట్ట అప్పుడు గభాలన ఆయనకి ఎక్కడో అందింది ఆ పక్కన ఆ శరీరం దాదాపు పడిపోయిందంటే తన ఈ శరీరానికి వచ్చి అక్కడ వచ్చేటప్పుడే చేతులు కాళ్ళు కలిపోయినట్టండి పాపం శంకరాచార్య కరిపోయి అప్పుడు లక్ష్మీ నృసింహ మరి కరావలంబం ఆయన చేసిన పొరపాటు అది ఓ లక్ష్మీ నృసింహ నాకు కరావలంబం అంటే చేయూత ఇమ్మని చెప్పి ఎవరన్నా చదువుకునేందుకు సోతం దాకా చేయూత ఇమ్మన్నంటే చేయగలింది కాలు గాలింది కాలువత ఇమ్మన్నంటే కాలు గాలింది ఎగవరా మనుషులా ఎగవల అంటే వాళ్ళని కూడా స్పేర్ చేయలేరు మొహర్వాళ్ళని కూడా స్పేర్ చేయలేరు జీసస్ క్రైస్ట్ కూడా సెలవు కొట్టారు అన్నట్టు శంకరాచార్య వారి మీద కూడా పుస్తకం రాసే పరిచయం వీడు వదిలిపోతే అంత దుఃఖంగా ఉంటాడన్నాడు అది పరకాయ ప్రవేశ విద్య కాదు ఇది పరకాయ ప్రవేశ విద్య గౌతమ బుద్ధుడు నేను 10,000 మంది శరీరాల్లో ప్రవేశిస్తున్నానని చెప్పేశాడు అని చెప్పాడు ఇంకో 5 నిమిషాల్లో శరీరం వదలబోతుంది శిష్యులు కంగారు పడిపోయారు 10,000 శరీరాల్లో ఎట్లా ప్రవేశిస్తాడండి వీళ్ళందరికీ ఒక రకమైనటువంటి మాయను కల్పించి ఒక 5 నిమిషాలు మాత్రం 10,000 వేరువేరు శరీరాలతో ఒక్కడే కనిపించాడు కళ్ళకి కనికట్టడం తర్వాత ఆయన చెప్పినటువంటి అర్థం నాగార్జునుడు వీసి చెప్పాడు అది కాదురా 10,000 శరీరాల్లో పనిచేయటం అంటే 10,000 మంది బుద్ధ ధర్మాన్ని ప్రవర్తింపజేసేటువంటి వాళ్ళని వాళ్ల మనస్సుల్లో నేను ఉండి నడుపుతాననేటువంటి ఉద్దేశం అది ఇక్కడ చెప్పింది కూడా అదే కనుక పరకాయ ప్రవేశం అంటే మనం ఘాస్ట్లీ ఐడియాస్ పెట్టుకోకూడదు బుద్ధుడు అలాగా ఈ భూమి మీద పుట్టినటువంటి జీవరాశులందరినీ కూడాను బంధకారణ శైథిల్యం అయ్యే వరకు వాళ్ళ వంక చూస్తూ ఇక్కడే ఉండిపోతానన్నాడు మరి మోక్షం వద్దా అన్నాడు మోక్షం వద్దు దిక్కుమాలింది వద్దు నీ బుద్ధి వాడు ఎవడో కనిపెట్టిన పిచ్చి పదం అది అన్నాడు ఎందుకు మోక్షం అన్నాడు పల్లెక ఇక్కడ ఉంటే ఏం రోగం అన్నాడు ఈ బంధాలు ఎందుకండి బంధాలు ఏమిటన్నాడు ఇప్పుడు పొగరికి అవుతాయి బంధం ఏమిటని నువ్వు తెచ్చుకున్నావు కానీ బంధాలు అక్కడ ఉన్నావు ఏమిటి ఏం లేవే నువ్వు ఒడి దగ్గర పెట్టుకు బతికితే బంధాలు ఏమున్నాయన్నాడు అందుకని వచ్చినందుకు ఏదో పనికొచ్చే పని సేవ చేయి 10 మందికి ఈ బంధాలు వద్దు ఈ కర్మ వద్దు అని ఎక్కడెక్కడో ఉండి ఈ బాధపడుతున్న వాళ్ళని చూస్తూ అది మోక్షం కావాలని అనుకుంటే అంత కరుడు కట్టిన స్వార్థం నీకు ఉంటే నీకు ఆ మోక్షం వచ్చేదని అడిగాడు అందుకని ఈ భూమి మీద ఉన్న జీవరాశులు అందరూ తరించే వరకు కూడా చూస్తూ ఇక్కడ ఉంటాను నేను అన్నాడు సూక్ష్మ శరీరంతో అందుచేతనే ఆ చూస్తూ ఉండటం కోసం ఆయన ధరించినటువంటి చిట్టచివరి లక్షణాన్ని అవలోకితేశ్వర అవతారం అంటారు అవలోకనం చేస్తూ ఇచ్చాడు అన్నాడు కనుక పరకాయ ప్రవేశం పరశరీర ఆవేశం అనేటువంటి మాటకు అర్థం అది రెండు రకాలు ఒకడు బ్లాక్ మ్యాజిక్ చేసేవాడును అంటే ఇతరుల మైండ్ని కంట్రోల్ చేసి హిప్నటిజంతో తనకు కావలసినటువంటి అక్కర్లేని పనులు కావలసిన పనులు చేయించుకునేవాడును వాడికి ఇష్టం లేకపోయినా సరే ఇంకా ఎవరినైనా తన్నించడం హత్యలు చేయించడం కూడా చేస్తారు హిప్నటిక్ గా కంట్రోల్ చేసి దాన్ని వక్ర మార్గం అంటారు బ్లాక్ మ్యాజిక్ అంటారు లేదా అది కాకుండా విశ్వశ్రేయస్సు అయినటువంటి మార్గాన్ని అందరికీ సామర్థ్యం కలగదనక తనకున్న సామర్థ్యం చేత తన మనస్సు తన ఇంద్రియములు ఇతరుల ఎందు ప్రవేశపెట్టి వాళ్ల ద్వారా వాళ్ల శరీరాలు తనవిగా ఉపయోగించుకుని లోకశ్రేయస్సును చేయటం ఇది రెండవండి ఈ సూత్రంలో చెప్పబడ్డది బంధకారణ శైథిల్యంతో కానీ రాధన అడగరు రెండవది ఇక్కడ
ఎందుకంటే ఆ మొదటి చేసేవాడికి బంధ కారణం కదా అది అది బ్లాక్ మ్యాజిక్ అంటే అధికార ప్రక్రియ ఇలాంటిది ఎదుటి వాడు మనస్సును కంట్రోల్ చేసి మనకు కావాల్సినటువంటి దొంగతనాలు కానీ ఏమన్నా పనులు కానీ చేయించడం అనేది అది అపమార్గం దుష్ట మార్గం తుచ్చమైనటువంటి మార్గం కనుక ఇక్కడ బంధకారణ శైథిల్యంతో ప్రారంభించాడు గనక ఆ మార్గం కాదు మోక్ష మార్గం ఎదటి వాళ్ళకు కూడా మోక్షం వచ్చేట్టు ప్రవర్తించాలంటే వాళ్ళందరిలోనూ తాను ప్రవేశించి తన చిత్తముగా వారి చిత్తము పని చేయుట అది ఇక్కడ చిత్తం ఎందుకని చిత్త వృత్తులన్నింటినీ సాధనం చేశాక వాడి చిత్తానికి వీడి చిత్తానికి తేడా ఉండదు చిత్తం ఒకటే రాయిచంపులు వాడింట్లో ఉన్న రాయిచంపు వీడింట్లో ఉన్న రాయిచంపు అన్ని తెచ్చి శుభ్రంగా కెమికల్ గా వేసేసి తోమి బాగా తయారు చేశాక మరి అప్పుడు అన్ని రాగి చెంపుల్లోనూ రాగి ఉంటుంది కదా ఇంకేముండదు కదా అట్లాగే ఈ స్థితికి వచ్చిన తర్వాత చిత్త వృత్తులన్నీ చోడనం అయిన తర్వాత చిత్తము ఉంటుంది కానీ చిత్తములు ఉండవు వాడు పర్సనల్ ఇంపర్ఫెక్షన్స్ ఉండవు కదా పర్సనల్ ఇంపర్ఫెక్షన్స్ లేనప్పుడు తర చిత్తము ఎదుటి వాడి చిత్తము అని ఉండదు కదా అందుచేత చేయగలుగుతాడు అది ఇక్కడ చెప్పబడినటువంటి చిత్తస్య పరశరీర ఆవేశం వాడి చిత్తం పరశరీరాన్ని ఆవేశం ఇది కేవలం మనం చాలా హయ్యర్ మీనింగ్ లో ఆర్గనైజేషన్ అనేటువంటి మాటను వాడితే ఈ అర్థం వస్తుంది తర్వాత 39 ఇది క్షేత్రం ఉదాన జయ జలపంక కంటకాది శ్వసంగ ఉత్క్రాంతిశ్చ ఉదానజయ జలపంక కంటకాదిషు అసంగ ఉత్క్రాంతి ఉదానజయ ఉదానము అంటే ఏమిటో చెప్పుకుందాం ఉదానము అను ప్రాణగతిని జయించుట వలన జల అంటే నీళ్లు పంక అంటే బురద కంటకాదిషు కంటక అంటే ముళ్ళు ఆదిషు అంటే మొదలైన వాణి ఎందు అసంగ అంటకుండా సంగము లేకుండా అంటుకోకుండా ఉత్క్రాంతి దాటిపోవుట అంటే మరియును అంటే అండ్ అని పై చెప్పిన సూత్రంలో కాక మరియును పై చెప్పిన సూత్రం తర్వాత కంటిన్యూ చేసిన అనమాట ఏమని చెబుతున్నాడు ఉదానము అనబడినట్టు ఒకనొక వాయుగతిని జయించటం వలన నీళ్లలో నడుస్తూ ఉంటే మీరు నీళ్లలో దిగబడకుండా నీళ్లు గాలి కంటకుండా నడవటం పంకం బురదలో నడవకుండా బురద మించి నడుస్తూ ఉంటే కాలికి బురద అంటకుండా నడవటం కంటకం అంటే ముళ్ళు ముళ్ళ మించి నడిచి పెడుతూ ఉంటే ముళ్ళు కాలిలో దిగబడకుండా నడవటం ఆదిషు అంటే ముళ్ళే కాకుండా మేకులు మొదలైనటువంటివి కానీ తేళ్లు పాములు మొదలైన వాటి మీద కానీ ఆది అంటే మొదలైనవి వాటి ఎందు అసంగ సంగము లేకుండా వాటికి మీకును అంటటం లేకుండా నీళ్లు అంటకుండా బురద అంటకుండా మేకులు దిగకుండా ముళ్ళు దిగకుండా తేలు కొండె దిగకుండా పాము కూర దిగకుండా ఉత్క్రాంతి అంటే నడిచిపోవుటను ఇది వస్తుంది ఎలా వస్తుందండి మీరు చాలా మనస్సుకి ఇష్టం లేనటువంటి పని చేస్తూనో దాని గురించి మాట్లాడుతూనో అరగంట అయిన తర్వాత ఒక్క మాట మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి ఏమవుతుంది శరీరం చాలా బరువుగా ఉంటుంది ఉంటుందా ఉండదా ఒక్కొక్కప్పుడు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఎత్తలేం కాలు చేయి కానీ వెయిట్ పెరుగుతాం పెరగం మనకి శరీరం బరువుగా ఉండటం వేరు సెన్సేషన్ అది వెయిట్ పెరగటం ఆబ్జెక్టివ్ అలాగే మీకు నచ్చినటువంటి ఒకనొక సన్నివేశంలో కూర్చుని
అవతలవాళ్ళు మీరును చక్కగా మాట్లాడుతున్నారు అనుకోండి, డిస్కషన్ లేదు, చక్కగా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉందనుకోండి, ఏమవుతుంది? శరీరం చేయలేకగా ఇవాళ చాలా తమాషగా అసలు దేహం ఉన్నట్టే లేదు అని. ఈ తేడాలు మీ శరీరాన్ని గురించి మీరు గమనించారా లేదా? ఇదివరకు ఒక్కొక్కప్పుడు ఏమిట్రా ఇవాళ ఇంత తేలిగ్గా ఉంది శరీరం, ఒక్కొక్కప్పుడు శరీరం పర్వతంలాగా ఉంది ఏమిటి అని అనిపిస్తుంది. ఆ పర్వతంలాగా ఉన్నప్పుడు తూచుకున్నా అంతే బరువు ఉంటుంది, ఈ తేలిగ్గా ఉన్నప్పుడు తూచుకున్నా అంతే బరువు ఉంటుంది. ఏది కాటా లెక్కలో ఏమండి, కానీ ఏం జరుగుతున్నది అది మనకు కాదు. ఏం జరుగుతూ ఉన్నదంటే అయస్కాంతం ఉన్నది, దాని మీద మనం ఇంకొక అయస్కాంతం పెట్టి నొక్కుతున్నాం, కానీ నొక్కుంటాం లేదు, పైకి నెక్కేస్తాం. ఏం చేత? ఈ రెండింటికి నార్త్ పోల్ సొరపక్కే, రెండింటికి సౌత్ పోల్ సొరపక్కే పెట్టి కొడుతున్నాం. అలా కాకుండా మళ్లీ తిప్పి సజ్జం అనుకోండి, మీరు తీసుకెళ్లి పెడుతుంటే ఖర్చుకుంటూ ఉంది, మీరు తీసుకురావటం లేదు. మన శరీరంలో ఉండే కణములకిన్ని భూగోళమునందు ఉన్న కణములకును అట్టి సంబంధమే ఉన్నది. ఆ సంబంధం ఉండటం వల్ల మనం భూగోళం మీద నిలబడి ఉన్నాం, కానీ లేకపోతే గాలికి ఎగిరెక్కడ పైకి వెళ్లిపోవాల్సింది. భూమి గిరగిరా తిరుగుతుంది, ఎంత స్పీడ్లో తిరుగుతుంది, తిరుగుతుంటే అసలు సముద్రంలో ఉన్న నీళ్లన్నీ కూడా మరచెంపులో ఉన్నట్టుగా బయట ఉనికిపోవాలా అసలుగా? ఏమన్నా మూతలు డబ్బాలు అడ్డమేశారా? భూమికి ఉన్న స్పీడ్కి అది తిరుగుతూ ఉంటే లెక్కేస్తే సముద్రంలో నీళ్లు పొక్కిని చూపేసినట్టు బయటకు వెళ్ళిపోదు. కానీ ఎందుకు వెళ్ళటం లేదు అంటే రెండవ శక్తి కూడా అసలు తాడు చెంబుకి తాడు కట్టి చెంబులో నీళ్లు పోసి తిప్పుతున్నాం. తిప్పుతూ ఉంటే చెంబు మన బుర్రకాయకి వచ్చి కొట్టుకోకుండా చెంబులో ఉన్న నీళ్ల కింద పోకుండా తిప్పచ్చా లేదా? ఏం జరుగుతుంది? చెంబుకు ఉన్న తాడులో రెండు శక్తులు ఒక మాట పనిచేస్తున్నాయి. మీ దగ్గర నుంచి చెంబు అవతలికి వెళ్లిపోకుండా దగ్గరికి లాగుతున్న శక్తిని కదా మీరు పట్టుకుని ఉంటాం వల్ల, మీరు తిప్పుతూ ఉండటం వల్ల మీ దగ్గరికి అది రాకుండా దూరంగా నెడుతున్న శక్తి సైమల్టేనియస్గా పనిచేస్తుంది. రెండు పనిచేస్తుంటేనే కదా చెంపు మన బుర్రకాయకి తగలకుండా తిరిగేది. రెండు సెంట్రిఫ్యూగల్ అండ్ సెంట్రిఫ్యూటల్ రెండును సైమల్టేనియస్ గా పనిచేస్తున్నాయి. పట్టుకుంటే చేతిలో తెలుస్తుంది, చేతి నుంచి చెంపు అవతలకి లాగేస్తున్న శక్తి మీకు తెలుస్తుంది దగ్గరికి రాకుండా. అలా కాకుండా అంతకంటే దూరం పోకుండా చెంపు మీ చుట్టూ తిరుగుతున్న శక్తి రెండో చేతికి తెలుస్తాయి. జాగ్రత్తగా చూస్తాయి, ఊరికే డైనమిక్స్ ఒకటి చదువుకుంటే లాభం లేదు, డైనమిక్స్ ఫీల్ అవ్వాలి, డైనమిక్స్ ఎక్స్పీరియన్స్ చేయాలి. ఏమండి పర్ సెకండ్ స్క్వేర్డ్ ఈ ఫార్ములాలు అప్పచెబితే రాదు. యాక్సిలరేషన్ చుట్టూ గ్రావిటీ మనం ఇక్కడ ఎరుగుండేట్లుగా చేయాలి వాటిని, లేకపోతే పుస్తకాల్లో ఉంటాయి. కనుక ఈ రెండు సంబంధములు మన శరీరానికి భూమికి ఉండటం వల్లనే భూమి మీద నుంచి మనం బయటికి వెళ్లిపోవటం లేదు. ఒప్పుకున్నారా? అలాగే ఇంకొక రహస్యం చెబుతాను. ఇంతవరకు నవీన శాస్త్రజ్ఞం ఎరుగినదిని ప్రాచీన భారతీయులు ఈజిప్టు వాళ్ళు ఎరుగినదిని. ప్రతివాడి వెన్నెముకలోనూ ఒక్కొక్క అయస్కాంతం లాంటి, అంటే ఇనువుకి సంబంధించిన అయస్కాంతం కాకపోయినా భూగోళానికి సంబంధించిన అయస్కాంతం ఉండి, ఎర్త్ యాజ్ అ మ్యాగ్నెట్ కి ఉండి, భూగోళానికి ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువం వరకు ఉన్నటువంటి